ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు మరీ ఎక్కువవుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఏ అంటూ ఓ వ్యక్తి కోదాడ సిడిపిఓ కార్యాలయంలోని సూపర్వైజర్గా పనిచేస్తున్న ఓ మహిళకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం గురించి సదరు మహిళ సూపర్వైజర్ మాట్లాడుతూ, నాకు గత నెల 29వ తేదీన ఓ వ్యక్తి కాల్ చేశాడు. ఆ వ్యక్తి మీరు అంగన్వాడీ సూపర్వైజరా అన్నారు. అవునని చెప్పాను. నేను హుజూర్నగర్ ప్రాంతంలో వేరే సూపర్వైజర్లతో కూడా మాట్లాడాను. మీరు ఎవరు అని ప్రశ్నించారు. నేను మంత్రి ఉత్తమ్ కుమార్ పర్సనల్ పిఏ అని, నా పేరు నరేష్ రెడ్డి అని చెప్పాడు. ఎందుకు కాల్ చేశారని నేను అడిగాను. మీకు కానీ మీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగాడు. కొన్ని సమస్యలు ఉన్నాయండి అని చెప్పారు. మీకు 2 రోజులు ఉత్తమ్ కుమార్ సార్ మీటింగ్ అరేంజ్ చేస్తాను, మీరు ఒక వెహికల్ రెడీ చేసుకొని సమస్యలు ఉన్న టీచర్లు అందులో రండి అని చెప్పారు. అలా 2-3 సార్లు కాల్ చేశాడు. మీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడతారు, ఈ నెంబర్ ఆయనదే ఫీడ్ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, మంత్రులు ఎమ్మెల్యేలు మనకి ఎందుకు కాల్ చేస్తారు? అందుకే నేను ఆ నెంబర్ సేవ్ చేసుకోలేదు. పాలకీడు రమాదేవి డీటెయిల్స్ నాకు పెట్టారు, ఆ డీటెయిల్స్ మీకు పంపాను చూడండి అని వాట్సాప్ కాల్ చేశాడు. ఈలోగా ఆ మేడం నాకు ఫోన్ చేసి, ఎవరో మన డీటెయిల్స్ అడుగుతున్నాడు, మంత్రి పిఏ అని అంటున్నాడు, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడని బాధపడుతూ చెప్పింది. నాకు వరుసగా వాట్సాప్ కాల్ చేస్తూ వస్తున్నాడు. నేను మా ఆఫీస్ ఫోన్తో ఆయనకు కాల్ చేసి ఆయన మాటలు రికార్డ్ చేశాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఓకే అంటే ఎంత డబ్బైనా ఇస్తానంటూ బ్యాడ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న తర్వాత అతన్ని తిట్టాను. చాలా అసహ్యంగా మాట్లాడుతూ వాయిస్ మెసేజ్ పెట్టాడు. తర్వాత అవన్నీ డిలీట్ చేశాడు. అవన్నీ నేను మా గ్రూప్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేశాను. తర్వాత నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. మర్డర్ కేసులో నేను 3 సంవత్సరాలు చెర్లపల్లి జైల్లో ఉండొచ్చాను. తల పగలు కొట్టి చంపాను. మర్డర్స్ నాకు కొత్తేం కాదు, అలాగే నీ గురించి నీ అడ్రస్ గురించి తెలుసుకోవడం నాకు 3 రోజుల పని. నీకు మాత్రమే పోలీసులు తెలుసా? నాకు కూడా చాలామంది పోలీసులు తెలుసు అన్నాడు. నిన్ను 10 సంవత్సరాలైనా వదిలే సమస్య లేదు అంటూ బెదిరించాడు. నేను వెంటనే ఆ రికార్డ్ని కలెక్టర్ డిడబ్ల్యూఓ సార్కి కూడా పంపించాను. ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి, అలర్ట్గా ఉండండి అంటూ మా గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. ఆ తర్వాత మా సూపర్వైజర్లు అందరూ తమకు కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయని అన్నారు. ఆ వ్యక్తి సూర్యాపేట నుంచి, నేను జగదీశ్వర్ రెడ్డి మనిషిని అంటూ కాల్ చేశాడట. నేను మంత్రి వెంకట్రెడ్డి సార్ పిఏకి కాల్ చేసి చెప్పాను. ఈ విషయం తీరస్గా తీసుకున్న ఆయన జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశారట. తర్వాత షీ టీమ్ సూర్యాపేట డిఎస్పీకి అతడు మాట్లాడిన వాయిస్ రికార్డ్ షేర్ చేశాను. కేవలం సూర్యాపేట పరిధిలో పనిచేసిన వారిని అతడు టార్గెట్ చేసుకున్నాడు. అతని డీటెయిల్స్ కొత్తగూడెంలో ఉంటున్నట్లు వచ్చిందని మాకు తెలిసిన సీఐ ఒకరు చెప్పారు. కానీ నాకు అతను పంపించిన కరెంట్ లొకేషన్ మాత్రం తినాలి. నేను డిఎస్పీకి కాల్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ నాకు కాల్ చేసి, ఆ వ్యక్తి సైకో అని, అతన్ని డ్రాప్ చేసి పట్టుకుంటామని హామీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి కోదాడ సిడిపిఓ కార్యాలయానికి మాత్రమే కాకుండా మెదక్ ఐసిడిఎస్ పరిధిలోని మరికొంతమంది సూపర్వైజర్లకు కూడా ఫోన్లు చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి వ్యక్తుల విషయాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మహిళలు కోరుతున్నారు.